హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 hours. ఈ రోజు మనం క్యాబేజీ పచ్చడి చేయబోతున్నాం అండి. క్యాబేజీ మెయిన్ ఇంగ్రీడియంట్ మనం దీంట్లో క్యాబేజీ తీసుకుంటున్నాం. క్యాబేజీ అనేది చాలా తక్కువ రెసిపీస్ మనకి అవైలబుల్ గా ఉంటాయి చేసుకోవడానికి. దాంట్లో ఒక మంచి అంటే క్యాబేజీ ఎక్కువగా మనం ఇంటేక్ తీసుకోవడానికి ఉపయోగపడేది ఈ పచ్చడి అండి. చాలా ఈజీ ప్రొసీజర్ అండ్ తక్కువ ఆయిల్ పడుతుంది, క్యాబేజీ ఎక్కువ పడుతుంది. సో దీని ప్రొసీజర్ ఏంటో మనం ముందుగా చూద్దాము. అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ఒక కప్పు క్యాబేజీ, కొంత పెద్ద కప్పు తీసుకున్నాను క్యాబేజీ. అండ్ తర్వాత కావాల్సినవి చూడండి, టమాటా ఒక హాఫ్ కప్. ఇది చూసారు కదా, పెద్ద బౌల్ తీసుకున్నాను క్యాబేజీ. సో టమాటా వచ్చేసరికి కొంచెం అండి సరిపోతుంది. అండ్ దీంట్లో పచ్చిమిర్చి అండి, ఒక 7-8 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి, లేకపోతే సరిపోతాయి, ఈ మాత్రం వరకు తీసుకోవాలి. అండ్ పోపులో వాడటం కోసం ఎండుమిర్చి తీసుకున్నాను, కరివేపాకు, కొత్తిమీర అండ్ జీలకర్ర అండి. జీలకర్ర చూడండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. పసుపు, రెగ్యులర్ గా మనం వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటండి, ఇంగువ, దీంట్లో 1 స్పూన్ పోపు సామాను అంటే పచ్చిసెనగపప్పు, చాయ్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర మొత్తం కలిపి 1 స్పూన్ తీసుకున్నాను. ఆయిల్ వచ్చేసరికి ఒక చిన్న కప్పు తీసుకున్నాను. అండ్ దెన్ చివరి ఇంగ్రీడియంట్ అండి చింతపండు. చింతపండుని వాటర్ లో కొంచెం నానబెట్టేసేసుకొని ఉంచుకున్నట్టు మనం చట్నీ చేసేటప్పుడు మళ్ళీ దానికి టైం వాటర్ లో వేయకుండా మనం పక్కన పెట్టుకొని మిక్స్ చేసుకుంటే అది నలగదు. సో ఇదంతా ప్రిపేర్ అయ్యే లోపల కొంచెం వాటర్ పోసేసి నానబెట్టేసేస్తే మనం ప్రొసీజర్ ప్రిపేర్ అయ్యే లోపల ఈ చింతపండు నానిపోతుంది, చట్నీ చేసుకోవడానికి మనకి ఈజీగా తొందరగా అయిపోతుంది. సో దీని ప్రొసీజర్ ఎలా తయారు చేయాలో ప్రొసీజర్ లోకి వెళ్దామా. పాన్ పెట్టుకుని 1 చెంచా 1.5 చెంచా ఆయిల్ వేసానండి, ఎక్కువ కూడా అవసరం లేదు. అది కాగే లోపల మనం పచ్చిమిర్చి చూసారా ఇలా హాఫ్ కట్ చేసుకోవాలండి. ఖచ్చితంగా పచ్చిమిర్చి మాత్రం ఇలా హాఫ్ చేసుకోకుండా వేస్తే మాత్రం అది స్ప్లిట్ అయ్యి మీద పడే అవకాశం ఉంటుంది. అది పచ్చిమిర్చి నూనెలో వేసేటప్పుడు కొంచెం మీద ఏదైనా మూత అడ్డం పెట్టుకొని వేస్తే మన మీద చిందకుండా ఉంటుందండి. సో ఆయిల్ కాగిపోయింది, పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఈ క్యాబేజీ కూడా చాలా తొందరగా ఉడికిపోతుందండి. అండ్ మనం చేయటం కూడా ఈ పచ్చడి చాలా స్పీడ్గా అయిపోతుంది. ఎక్కువ పెద్దగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా మనకి అవసరం ఉండదు. ఒక క్యాబేజీ ఉందనుకోండి, మనం కరెక్ట్గా చేసేసుకోవచ్చు. రోజు రెగ్యులర్గా చేస్తున్న పచ్చడితో, పచ్చడి కాకుండా వెజిటబుల్స్తో చేస్తున్న పచ్చడి కదండి, బాగుంటుంది. ఇది కూడా మనం మళ్ళీ చెప్తున్నాను, క్యాబేజీ ఎక్కువ చాలా తక్కువ డిషెస్ మనం చేస్తాము క్యాబేజీకి. దాంట్లో ఇది ఒక మంచి డిష్ మీకు నేను అందిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అండ్ ఈ వీడియో చేయాలంటే, ఈ క్యాబేజీ పచ్చడి చేయాలంటే ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు చూసి ట్రై చేసి కామెంట్ పెట్టండి, ఎలా ఉందో మాకు కామెంట్ పెట్టండి. చూడండి పచ్చిమిర్చి కూడా వేగిపోయింది, చూసారా ఇలా కొంచెం ఇలా డార్క్గా కొద్దిగా ఇలా వేగితే సరిపోతుంది, ఎక్కువ కూడా పెద్దగా అవసరం లేదు. ఇప్పుడు క్యాబేజీ వేసేసుకుందాం మనం. చూడండి ఇంత క్యాబేజీ వేస్తున్నా కూడా మనకి చక్కగా ఇది ఉడికేసరికి, ఇది అంటే మగ్గిస్తాం కదా, కొంచెం నూనెలో మగ్గిస్తాం కదా, అది చాలా కొంచెం అవుతుంది. ఒక కప్పు 4 వస్తుందండి ఈ పచ్చడి క్వాంటిటీతో చేసుకుంటే 4 వస్తుంది. పచ్చిమిర్చి మాత్రం మీరు కావాలంటే ఎక్కువ వేసుకోండి, లేకపోతే కొంచెం తగ్గించుకోండి. అంటే మినిమం మాత్రం ఈ మాత్రం ఉంటేనే ఆ టేస్ట్ ఉంటుంది, అంటే పచ్చడికి ఎప్పుడు కొంచెం కారం ఉండాలి. సో దీన్ని మూత పెట్టేసేసి మగ్గించుకుందాం. చూడండి క్యాబేజీ దాదాపు 50% చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం అసలు టమాటాతో చేసే ఏ కాంబినేషన్ వెజిటబుల్ అని, ఏ వెజిటబుల్తో అంటే టమాటాని కాంబినేషన్ తీసుకుంటే మీరు ఈ టమాటాస్ని మాత్రం వెజిటబుల్స్ ఒక కుక్ అయిన తర్వాత టమాటా వేసుకోండి. ఎందుకంటే టమాటా పులుపు వలన ఆ వెజిటబుల్స్ తొందరగా కుక్ అవ్వదు, టమాటాస్ తొందరగా కుక్ అయిపోతాయి. మేము ప్రతిదీ కూడా అనుభవం ఉన్న వాడికి కాదండి, కొత్తగా పెళ్ళైన వాడికి, బ్యాచిలర్స్కి ఇలాంటి వాడికి చెప్తున్నాం కాబట్టి ప్రతిదీ బిట్గా చెప్తున్నాను. సో ముందర వెజిటబుల్ హాఫ్ ఉడికిన తర్వాత టమాటాస్ వేస్తే ఆ రెండు కలిపి నీట్గా కుక్ అవుతాయి, లేకపోతే ముందర టమాటాస్ కుక్ అయిపోతాయి, వెజిటబుల్స్ కుక్ అవ్వకుండా అలానే ఉంటాయి. అందుకని మనం హాఫ్ ఉడికిన తర్వాత టమాటాస్ వేసుకుంటున్నాం. వేసుకొని ఒక్కసారి ఇట్లా కలిపేసేయండి, కలిపేసేసి మళ్ళీ మూత పెట్టేసుకొని చక్కగా పూర్తిగా ఉడికించేయాలండి. టమాటాలు కొంచెం మగ్గుతాయి కదండి, అప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు వేసేసి కలిపేద్దాము. సో ఇప్పుడు మంట తగ్గించేసేసి సిమ్లో పెట్టి ఆవిరి మీద మగ్గించండి. చూడండి మూత తీసుకుందాము, చూసారా క్యాబేజీ అండ్ టమాటా చక్కగా మగ్గిపోయినాయి, లైట్గా వేగను కూడా వేగినాయండి. కానీ మనం ఆయిల్ చూసారా
వన్ అండ్ హాఫ్ స్పూన్ కన్నా ఎక్కువ వేయలేదు. చక్కగా ఇదంటే ఇలా అన్ని కుక్ అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్ లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోండి. మిక్సీలో అదంతా చక్కగా చల్లారిపోయిందండి. ఇప్పుడు చూడండి, జీలకర్ర యాడ్ చేసేస్తున్నాను. అండ్ కొంచెం ఇంగువ కొద్దిగా అండి, కొంచెం పోపులోకి ఉంచుకొని కొంచెం యాడ్ చేస్తున్నాను. అండ్ చింతపండు నానపెట్టుకొని ఉన్నాను కదా, వాటర్ తో సహా వేసేస్తున్నాను, ప్రాబ్లం ఏమి ఉండదు. తర్వాత ఉప్పు, ఇవి ఇప్పుడు దీన్ని చక్కగా మెత్తగా మిక్సీ వేసేసుకోండి. మిక్సీలో మొత్తం చల్లారిన తర్వాత పేస్ట్ లాగా చక్కగా వాటర్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసేసానండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాను, కొంచెం ఆయిల్ వేసుకున్నాను, ఆయిల్ కూడా కాగిపోయింది. ఇప్పుడు చూడండి పోపు సామాన్ వేసేసుకుంటున్నాను. ఇదంతా కూడా కొంచెం సిమ్ లో చేసుకోవడం అది మాత్రం మర్చిపోమాకండి, సిమ్ లో చేసుకోండి, లేకపోతే గబుక్కున మాడిపోయే అవకాశం ఉంటది ఈ పోపు సామాన్ అంతా కూడా. సో లైట్ గా ఒక నిమిషం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందాక కొంచెం ఇంగువ వేసుకున్నాం కదండి, పచ్చళ్ళు వేసుకున్నాం కదా, మిగిలిపోయిన ఇంగువని కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను. అండ్ ఎండుమిర్చి వేస్తున్నాను, కరివేపాకు, కొత్తిమీర కూడా వేస్తున్నాను. చక్కగా పోపు సామాన్ కూడా వేగిపోయింది కదా, ఇప్పుడు చట్నీ అంతా కూడా మిక్సీలో ఉంచి దీంట్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇది రైస్ లో బాగుంటుందండి, చపాతీలో బాగుంటుంది, దేంట్లో అయినా చక్కగా మనం దంచుకొని తినేసేయచ్చు. అండ్ కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి, రైస్ లో కలుపుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం ఒక 1 మినిట్ దీన్ని కూడా ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. హాయ్ అండి, ఎలా ఉంది? క్యాబేజీ పచ్చడి ఈజీగా చేసేయచ్చు కదా. మరి ఇలాంటి మంచి మంచి పచ్చళ్ళు అంటే రకరకాల రెసిపీస్, స్వీట్స్, అలాగే శ్రావణ మాస నైవేద్యాలు కూడా త్వరలో చూపిస్తున్నామండి. కాబట్టి మేమేమడుగుతున్నాము, ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాం. అలాగే లైక్ చేయండి, మీ వాళ్ళు ఎవరికైనా దూరంగా ఉండే వాళ్ళకి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, మీ బ్యాచర్స్ విడిగా ఉండే వాళ్ళకి, వంట సరిగా రాని వాళ్ళకి మా ఛానల్ని షేర్ చేయండి. సరే, ఓకేనా? అలాగే చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ పెట్టండి, చూడండి మేడం గారు చెప్తారు. థ్యాంక్ యూ. కొంచెం కొత్తిమీర చేసుకుందాం అండి. Thank you 64 Arts.